సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే అపురూప సందర్భం సంక్రాంతి. పల్లెటూరు పంచవన్నెల పరికిణీ కట్టి సరికొత్త సోయగాలతో ముస్తాబై అణువణువున పులకించి పరవశించే సిరిముగ్గుల సంభరంతో ఇంటింటినీ వెచ్చగా పలకరిస్తుంది సంక్రాంతి. ఎటు చూసినా పలకరించే కొత్త సంతోషాలు, ఉరకలెత్తే ఆనందాల పరవళ్ల వెనుక తన పని తాను చేసుకుంటూ పండగిని సైతం పవిత్రమైన పూజలా భావించే రైతు కనిపిస్తాడు. అవును, ఇది రైతుల పండుగ. పసిడి రాసులు సాగు కోసం చేలో ఆశల నారునాటి లక్ష్యాల కంచెలు వేసుకుని కలల ఎరువులు జల్లుకుని తన కష్టానికి ఫలితాన్ని నిజాయితీగా కోరుకునే కష్టజీవి రైతు. గట్ల మధ్య అమ్మకడుపులో అపురూపంగా పెరుగుతున్న పైరుకి ఎటునుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందో అని క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నా ఏదో ఒక విపత్తు కాటేస్తోంది. ఊహించని ముప్పు ముంచుకొస్తోంది. బీటలు వారిన పొలాలు రైతుని కుంగతీస్తున్నాయి. చేతి వరకు వచ్చిన పంట నోటి వరకు రాక రైతన్న ఎంతగా క్షోభిస్తున్నాడో పంట పొలానికి మాత్రమే తెలుసు. ఎవరికీ తెలియకుండా రైతు పెడుతున్న కన్నీరు నాలుగు దిక్కులకే తెలుసు. పచ్చగా కళకళలాడాల్సిన రైతు జీవితాలు ఉరికంబాల్లో ఊపిరి వదిలేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతు దీనంగా ప్రాణాలు వదిలేస్తున్నాడు. ఏమిటి దైన్యం? ఇంత కష్టాన్ని కడుపులో దాచుకుంటున్న రైతుకి దిక్కెవరు? తన చేను, తన నారు, తన ఎరువు అని తన ప్రపంచంలో బతికే రైతు ఎన్నో ఇబ్బందుల్ని ఒక్కడే ఎదుర్కొంటుంటే మనం రైతు గురించి పట్టించుకోలేమా? రైతే రాజు అనే గతం నాటి రైతు బతుకుని ప్రశ్నగా మిగల్చడాన్ని చూస్తూ కూర్చుందామా? మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించి అతడు ఎదుర్కొంటున్న సమస్యలపై తలోచెయ్యి వేస్తే గాని రైతు నిలువలేడు. ఇది అందరి కర్తవ్యం. అన్నం తింటున్న కృతజ్ఞతతో మనం రైతుకి అండగా నిలవాలి. రైతుని ఏకాకి చేసి పంట చేలో దిష్టిబొమ్మలా వదిలేస్తే ఈ జాతిని ఎవ్వరూ క్షమించరు, ఆఖరికి రైతు కూడా. ఏళ్లతో పాటు రైతుకి అవసరమైన వనరుల్ని, మానసికమైన జవజీవాల్ని సమకూరిస్తేనే దేశం సస్యశ్యామలమవుతుంది. జై కిసాన్ అని దేశమంతా ప్రతిధ్వనించిన నినాదం పరవశిస్తుంది. నమ్ముకున్న నేల అమ్మల వరాలు కురిపిస్తుంది. ఎప్పుడైతే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటాడో ఊరు బావుంటుంది, దేశం బావుంటుంది. అప్పుడు ఇంటింటా సందడే, ఊరంతా పండగే.
సెలబ్రిటీస్ తో మీకు అందిస్తోంది స్టార్ మా, అదే స్టార్ సంక్రాంతి.